చెప్పడం జరిగింది క్యాన్సర్ డిటెక్షన్ కోసం. పర్సనలీ దిస్ హాస్పిటల్ కానీ ఈ డిసీజ్ వల్ల కానీ యాజ్ అ ఫ్యామిలీ వీవ్ బీన్ ఎఫెక్టెడ్. మై మదర్ వాజ్ డయాగ్నోస్ అండ్ థ్యాంక్ఫుల్లీ విత్ దిస్ హాస్పిటల్ అండ్ ది డాక్టర్స్ అండ్ ది స్టాఫ్ హియర్ వీవ్ బీన్ ఏబుల్ టు గెట్ త్రూ ఇట్. సో ఈరోజు ఒకటి అందరూ డిటెక్షన్ మీద అవగాహన ఉంచడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎవరైతే క్యాన్సర్తోని డయాగ్నోస్ అయిందో లేకపోతే వాళ్ళకి తెలిసిందో డిటెక్ట్ అయిందో క్యాన్సర్ అయింది అని, వాళ్ళు కూడా నిరుత్సాహం చెందకుండా ఇది ఒక క్యూరబుల్ థింగ్, ఇది ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్లీ మనం అధిగమించవచ్చు అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని వర్కౌట్ చేయగలిగితే డెఫినెట్లీ దిస్ లైఫ్ బియాండ్ and there's definitely lot of possibilities. Would like to congratulate the entire staff, the management for organizing this event and also trying to build awareness because ee roju manam chustunnatlayite maniki idi ee economic strata ani kada, idi pedavaliki ani kada, double unnavaliki ani kada, ala lekunda prati segment lono ee disease vastundi kabatti andaru detection meeda ekkuva ధ్యాస పెట్టాలి. అలాగే అన్ని కైండ్స్ ఆఫ్ ఎవెన్యూస్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఫస్ట్లీ ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి ప్రెసెంట్ హియర్ ఎట్ దిస్ వాక్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బాలకృష్ణ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ది పసుపు తారకమ్మ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రస్ట్ ఫర్ ద ఎక్సలెంట్ సర్వీస్ ఇన్ స్ప్రెడింగ్ ద మెసేజ్ నాట్ ఓన్లీ క్యూరింగ్ క్యాన్సర్ బట్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. అండ్ ఐ జస్ట్ విష్ that all the people and especially the media will spread this message, and I'm sure that this walk will be a grand success, and in years to come this will be one of the best institute not only in Hyderabad but also in the country. All the very best.